ప్రతి సీజన్ లో సీజన్ మొత్తంలో ఎవిక్షన్ పాస్ అంటే తమకి తాము సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ ఎవిక్షన్ పాస్ మానస్, పింకీ, కాజల్ ముగ్గురు కలిసి సన్నీకి ఇచ్చారంటూ మండిపడడం మొదలు పెట్టింది యానీ. అదే విషయం పైన అన్సీన్ ఎపిసోడ్ లో కూడా మానస్ కి పింకీ సపోర్ట్, సన్నీకి కాజల్ సపోర్ట్, వాళ్ళు వాళ్ళు గ్రూప్స్ గా ఆడుతుంటే మనలాంటి ఇండివిజువల్ వారికి ఏం మిగులుతుంది ఇంకా చెప్పే అంటూ ఘాటుగానే స్పందించింది అన్సీన్ ఎపిసోడ్ లో. 11th వీక్ ఎలిమినేట్ అయిపోవడానికి ఎవిక్షన్ పాస్ దొరుకుంటే సేవ్ అయ్యేదాన్నేమో అంటూ మనసులో పెట్టుకుని మరింత కోపాన్ని వ్యక్తపరిచింది బజ్ ఇంటర్వ్యూలో ఆర్యనతో. హౌస్ లో అందరూ జంటలుగా విడిపోయి ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మా అలాంటి వాళ్ళు హౌస్ నుండి బయటికి వచ్చేయడం తప్ప దానికి మించి ఇంకేం లేదు. సన్ముఖ్ కోసం అయితే అస్సలు చెప్పక్కర్లేదు, టాస్క్లోనే యాక్టివ్ గా ఉన్నాడు, ఇంట్లో పనుల్లో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. ఎంతసేపు సిరితో మాట్లాడుతూ, సిరితో ముచ్చట్లు పెడుతూ, సిరితో అలగడంలోనే పని అయిపోతుంది. సిరి టాస్క్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది, దొంగ దెబ్బ కూడా బాగానే తీస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చి, సన్నీకి నేను కెప్టెన్ అవడంలో చాలా హెల్ప్ చేసా, ఫ్రెండ్ అని కూడా చాలా విషయాలు ప్రూవ్ చేసుకున్నా, కానీ సన్నీ టర్న్ వచ్చినప్పుడు నాకు హ్యాండ్ ఇచ్చాడు. కాజల్, మానస్, పింకీ వీరందరూ కలిసి గ్రూప్స్ లెక్క ఆడతారు, నేను ఒక్కదాన్ని ఇండివిజువల్ గా గేమ్ ఆడొచ్చాను. ఎవిక్షన్ పాస్ విన్ అయినా సన్నీ నాకు ఎవిక్షన్ పాస్ ఇచ్చినా నేను ఇప్పుడు సేవ్ అయి ఉండేదాన్ని, ఫ్రెండ్షిప్ ని ప్రూవ్ చేసుకోలేదు సన్నీ అంటూ ఆర్యన ముందు యానీకి ఇచ్చిన మైక్ ని నేలకేసి కొట్టి ఇరగొట్టింది. యానీ చేసింది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో తెలియజేసుకోండి.